birthday, Akka. Happy birthday, Annayya. ఆ రోజు మా అత్తయ్య నన్ను బయటికి తోసేస్తే అన్నయ్య అని ఏడుస్తున్న నా చెల్లెల్ని ఆదుకోలేక నిస్సహాయంగా తలంచుకుని బయటకు వచ్చేసానరా. ఎంతుండే శృతి, ఇప్పుడు ఎంత పెద్దదైందో. మా సంజక్క తను కోరుకున్నట్టే లాయర్ అయ్యిందో లేదో. తన కోసం నీ లా పుస్తకాలు కొన్నామని చూపిస్తే మీ అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సీను. త్వరగా వెళ్ళి వాళ్ళు తీసిరా సీను. ఈ ప్లేస్లో ఇంతకుముందు మా అత్త వాళ్ళు ఉండేవాళ్ళు. ఆవిడ పేరు సుభద్ర. నీకేమైనా తెలుసా? ఏమో, ఈ అపార్ట్మెంట్స్ కట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నా. ఎంతో ఆశపడి సురుద్రిని కలవాలని వస్తే ఇలా జరిగిందేంటి? సుభద్రత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలియాలి? ఎవరిని అడగాలి? సంజక్క వాళ్ళ ఇల్లు తెలియదు. తెలిసిన ఒకే ఒక ప్లేస్లో అపార్ట్మెంట్. మరేం చేయాలి? రంగారావు మావయ్య వాళ్ళ ఊరెళ్తే కరెక్ట్. కేమల తాతయ్యకి సుభద్రత గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. సుభద్రత గురించే కాదు, పురుషోత్తం బాబాయ్ వాళ్ళు ఎక్కడున్నారో కూడా చిన్నత్తకి తప్పకుండా తెలుస్తుంది. ఎస్, మావయ్య వాళ్ళ ఊరెళ్ళాను. ఎవరు మీరు? ఎవరు కావాలి? ఈ ఇల్లు, ఈ ఇల్లు మాది. ఈ ఇంట్లో మా మావయ్య వాళ్ళు ఉండాలి. మావయ్య? ఎవరు మీ మావయ్య? అదే రంగారావు గారని. ఓ, రంగారావు గారు మీ మావయ్య? అవునండి. వాళ్ళ దగ్గరే మేము ఇల్లు కొనుక్కున్నాం. కొనుక్కుని కూడా 12 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే ఆ ఇల్లు పడగొట్టి ఈ ఇల్లు కట్టుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? తెలీదు. కనీసం కాంటాక్ట్ నెంబర్ అది? అది కూడా తెలీదు. వాళ్ళ బామ్మర్తో కలిసి బిజినెస్ చేయడానికి వెళ్తున్నానని మాత్రం చెప్పారు. అప్పటి నుంచి ఆయన రావటం కానీ మళ్ళీ కలవటం కానీ జరగలేదు. రాసిత, రాజేష్ ఈ సెమిస్టర్తో నీ బీటెక్ పూర్తవుతుంది. వాట్స్ నెక్స్ట్? ఆల్రెడీ అనుకున్నాగా కదా డాడీ, కాలిఫోర్నియా యూనివర్సిటీలో MBAకి అప్లై చేశాను. టెక్సాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆన్లైన్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. దట్స్ గుడ్. ఏంటి రాజేష్, ఏదో విశేషం అంటున్నావు? స్టేట్స్కి జూయమని ఫ్లై అయిపోవడానికి. నీకెలా ఉంది సంధ్య? పూర్తిగా రికవర్ అయినట్టేనా? అక్క సంగతి నాకు తెలుసు డాడీ, షీఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఎందుకు ఫైన్గా ఉండదు? నాటకాలాడడంలో సక్సెస్ కొట్టిందిగా. నాటకాలేంటి రాజేశ్వరి? ఏంటా ఏంటిది? పాపం కడుపు నొప్పితో వారం రోజులు హాస్పిటల్లో ఉన్నందుకు బిల్లు, ఆ వారం రోజులు పరీక్షలు రాసి లా ఫైనల్ ఇయర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన రిజల్ట్స్. అంటే ఆ రాత్రి కడుపు నొప్పి హాస్పిటల్ హడావుడి డ్రామా మన కళ్ళ ముందే. తోడు దొంగల్లా వీళ్ళిద్దరూ కలిసి ఆడిన డ్రామా. రాజేష్, వాట్ ఈస్ దిస్? సారీ డాడీ, నేను స్టేట్స్కి వెళ్ళాలని మీరెలా కోరుకుంటున్నారో అక్క లాయర్ కావాలని నేను. చిన్నవాడు, వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? వాడి సపోర్ట్ ఉంది కదా అని మా కళ్ళలోనే కారం కొట్టి మేం హాస్పిటల్కి రాకుండా జాగ్రత్త పడి ఎంత నాటకం ఆడావే. బయటపడదనుకున్నావు కదూ మమ్మీ. షడప్! నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకోకు. ఈ రాజేశ్వరి వెనక గోతులు తవ్వాలని చూస్తే కన్న కొడుకువని కూడా జాలిపడను.
లాయర్ అవుతావే నువ్వు, లాయరు నిన్ను. రాజేష్, నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఈ మమ్మీ సంగతి నీకు పూర్తిగా తెలీదు. ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనుకాడను. మీరు మాట్లాడకండి. ఇన్నాళ్ళు దీన్ని గమనించకపోవడం నేను చేసిన తప్పు. ఎస్, ఇక మీదట ఆ తప్పు జరగదు, జరగనివ్వను. పాస్ అయిన రిజల్ట్స్ నెలాగూ మార్చలేను. కానీ ప్రాక్టీస్ అన్నావో, ప్రాణాలు తీస్తాను. మమ్మీ, వాట్ ఇస్ దిస్? కష్టపడి ఎల్ఎల్బి చదివింది, ప్రాక్టీస్ చేయడానికి కాకపోతే ఇంకెందుకు? ఈ రాజేశ్వరి కంఠంలో ప్రాణం ఉండగా ఇది ప్రాక్టీస్ చేయడం జరగదు, జరగనివ్వను. ఇవన్నీ త్వరగా క్లీన్ చేయాలరా, మళ్ళీ చెల్లి వాళ్ళు వస్తే బాగుండదు. వెళ్ళి బకెట్ తీసుకురా. అలాగే. చూడరా, ఇప్పుడు ఇది ఇల్లులా ఉంది. రే, వాళ్ళు వచ్చినట్టున్నారా? నువ్వు వెళ్ళి త్వరగా హారతిపళ్ళని తీసుకురా. త్వరగా త్వరగా. చెల్లయ్యదిరా. ఏమైందిరా చెల్లయ్యది? చెల్లయ్యదిరా ఏమైంది సీను? సీను, సీను, ఏం జరిగిందిరా? అడుగుతుంటా వెళ్ళిపోతావే సీను. ఒరే, సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది, వాడిని కొంతసేపు వదిలేద్దాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం, సమాధానం చెప్పండి రా. ఏంట్రా అది? బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? ఏమో. అరే దిలీప్ గారే, ఓసీగా వచ్చింది కదా అని ఓవర్గా తాగేయడం కాదురా. నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలన్నమాట. నాకు తెలియదు లేవా, నువ్వు చెప్పరాదు. అరే రాజుగారే, నల్లనంతా బీరు తెల్లనంతా జిన్ను అనుకునే టైప్ రా నువ్వు. నేను చెప్తు నువ్వు సరిగేను. అయితే చెప్పరా. బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మదేవుడు పుట్టించిన పదార్థం అనమాట. పదార్థం ఇదేగా? కాదా? కాదు, బ్రహ్మ పదార్థం అంటే ఆడది. ఆడదని మనసు అర్థం ఏంటి ఉంటుంది? అర్థం కాదు. బయట పడ్డట్టే ఉంటుంది, కానీ పడ మనం నచ్చామో నచ్చలేదో చెప్పదు. బయటికి కనిపించేది లోపల ఉండదు, లోపల ఉన్నది బయటికి కనిపించదు. అందుకే
ఆడదంటే అర్థం కాని బ్రహ్మ పదార్థం. ఏ బ్రహ్మ పదార్థం గురించి రా? ఎవరి గురించి అయితే నాకెందుకు? శృతి నా మరద. మరదల? నీకు మరదలు కూడా ఉందా? ఉందా. అలాంటి ఇలాంటి మరదలు కాదురా, పాదరసం లాంటి మరదలు. చూస్తుంటే మెరిసిపోతుంది, పట్టుకుంటే జారిపోతుంది. ఎక్కడుందిరా నీ మరదలు? ఇక్కడ ఇక్కడ ఉందిరా. చెస్, ఇంట్లోనా ఊళ్ళోనా? ఇంట్లోనే. రై, నేనంటే లైకింగో నాట్ లైకింగో చెప్పదు. ఈరోజు తన బర్త్డే కదా, గిఫ్ట్ ఇచ్చాను రా, పుచ్చుకున్నంటే ఓ థ్యాంక్స్ లేదు, ఓ ముద్దు లేదు. ఒకే ఇంట్లో వయసులో ఉన్న బాబా మరదలు, ఈ సైడ్ లైకింగ్, ఆ సైడ్ సైలెంట్, అంతేనా? కరెక్ట్ రాజు, నువ్వు చెప్పింది కరెక్ట్. నాకు శృతి అంటే బూళ్ళంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఫుల్ ఫుల్ అన్నమాట. మన లైకింగ్ ఇంత, కానీ తన సైడు ఇంత కూడా లేదురా. అటుడు ప్రాబ్లం ఎక్కింది. నేను నేను చెప్తాను సొల్యూషన్. నిజమా? ఫుల్ మీద ప్రామిస్. అయితే నీకు ఇలాంటిది ఇంకో ఫుల్ ఫ్రీరా. ఓకే. ఆడాళ్ళు రెండు రకాలు, టూ టైప్స్. ప్రేమను మనసులో దాచుకునే వాళ్ళు, కొందరు బయట పెట్టేవాళ్ళు. బయట పెట్టే వాళ్ళతో ప్రాబ్లం లేదు, లోపల దాచుకునే వాళ్ళతోటే ప్రాబ్లమ్స్. ఏం చేయమంటారా? నాకు నా మరలంటే చాలా ఇష్టం రా. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటాను. సీరియసా? నీ మీద ఒట్టరా దిలీప్, ఈ ఫుల్ మీద కూడా ఒట్టు. అయితే ఓ పంజయ్, ఏంటో చెప్పు. ఇది నేను చెప్పే మాట కాదురా, హిస్టరీలో ఎన్నోసార్లు ప్రూవ్ అయిన సత్యం. ఏంటో సత్యం చెప్పరా? సత్యం, లోపల ఇష్టం ఉన్నా పైకి బట్టి చేసి ఆడదాన్ని. చెప్పు. గుట్టుగా నాలుగు గోడల మధ్య లొంగ తీసుకో. బలవంతం చేసినా సరే లొంగ తీసుకున్నావు అనుకో, ఇంకేం చేస్తుంది? మెడొంచి తాళి కట్టించుకుంటుంది, నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది. ఒక్కసారి ధైర్యం చేస్తే లైఫ్ అంతా హ్యాపీసే. మరదల్లా వాలే వాలే వరదల్లా, పోసింది పోసింది, తప్పు పూసింది పూసింది పున్నాగా, ఫుల్ బాటిల్ అయింది నీలాగా. ఫుల్ బాటిల్ ఏంటరా? నీ మొహం మండేదవా. ఇదేంటిది? అప్పుడే డోర్ క్లోజ్ చేశారు, మనం లేట్గా వచ్చా, వీళ్ళు అర్లీగా పడుకున్నారా? హలో మైక్ టెస్టింగ్. అరే ఐగర్ వచ్చే టైం వీళ్ళు కరెక్టే తెలుసు, అందుకే డోర్ ఓపెన్ చేసి పెట్టారు. శృతి, థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ శృతి. అమ్మ ఎక్కడుంది? అమ్మో, ఈ టైంలో ఆ మాతలు ఎందుకు మళ్ళీ ఎదవగోల? పూసింది పూసింది పున్నాగా నీలాగే నవ్వింది. శృతి,
గుడ్ నైట్ శృతి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. వాణ్ణి బండబడా, తీరిగా కూకుని మందు కొడతండా. రావా రావనాయుడు, సమయానికి వచ్చావు. స్కాచ్ ఓ పెగ్గేసుకుందో గనరా. ఏందబ్బా ఇది, మందు కొట్టే టైమా? పట్టపగలై ఉండలా రావనాయుడు? మందు దాటానికి పగలైంది రాత్రి. నువ్వు ఎట్టగా మందు కొడతావు కూకో, మన ఇద్దరికే సమలు వస్తాయి. మన ఇద్దరం కోర్టులో బోన్లో జడ్జి గోడి ముందు చేతులు కట్టుకుని నిలబడాలా. సమల్లా మనకే ఎందుకా? ఎందుక ఆ ఎంఆర్ఓ లేపేసి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినావని ఆ క్రిమినల్ లాయర్ గౌరీనాథు మనిద్దరి మీద కేసు బనాయించినాడంట. ఏం కేసే? బిల్లు. అదేనయ్యా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు చూడు, అదంట. కేసు ఫైల్ చేసింది ఎవరు? ఆ గౌరీనాథా? కాదంటబ్బా, ఆయన వెనకమాలుండి ఆయన అసిస్టెంట్ తో కేసు వేయించినాడంట. ఎవరా అసిస్టెంట్? పేరు సుబ్రహ్మణ్యం అని. మిస్టర్ సుబ్రహ్మణ్యం, ద గ్రేట్ క్రిమినల్ లాయర్ గౌరీనాథ్ నమ్మిన బండి. ఏం ఐ రైట్? నేను ఎవరైతే మీకెందుకు? చూడు సుబ్రహ్మణ్యం, మీ ఊరు విజయవాడ దగ్గర తాడేపల్లి. నువ్వు లాయర్ అయ్యి 6 ఏళ్ళయింది. గీత అనే అమ్మాయితో నీ పెళ్ళై 5 ఏళ్ళయింది. నీ ముద్దుల కూతురు పింకీకి 4 ఏళ్ళు. లాయర్ గౌరీనాథ్ దగ్గర నువ్వు జూనియర్గా చేరి 1 ఇయర్, 10 నెలలే అయ్యింది. ఆమ్ ఐ రైట్? ఇవన్నీ మీకు? నాకు ఎదురొచ్చేవాళ్ళ బయోడేటా, A to Z తెలుసుకోవటం నా హాబీ. కూల్ కూల్ రిలాక్స్. మీకేం కావాలి? PIL, పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆ గౌరీనాథ్ నా మీద నీ చేత వేయించిన కేసు వెనక్కి తీసుకోవాలి. అది పబ్లిక్గా తీసుకోవాలి. ఏం బెదిరిస్తున్నావా? నా ప్రాణాలు పోయి నా కేసు విత్డ్రా చేసుకోను. దారి కాచి దౌర్జన్యం చేస్తున్నావని ఇంకో కేసు వేస్తాను. బీ కేర్ఫుల్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. కూల్. మర్డర్ చేసిన అపరాధి కూడా నన్ను వదిలిపెట్టండి అని జడ్జి గారిని అడుగుతాడు. ఉరి శిక్ష పడ్డ ఖైదీ కూడా క్షమాభిక్ష పెట్టండి అని రాష్ట్రపతిని వేడుకుంటాడు. అడగటం తప్ప నా ఎస్ ఆర్ నో చాయిస్ ఈజ్ యువర్స్. ఇంపాసిబుల్. కోర్టులు విలువ చేసే 100 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోను, కేసు విత్డ్రా చేసుకోను. ఇదే ఫైనల్ జడ్జిమెంట్? ఎస్. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ కూల్. ఏ పని చేసినా కూల్గా చేయటం నా అలవాటు. హింస నాకు అస్సలు గెట్టదు. నేను అప్పీల్ చేశాను, నువ్వు జడ్జిమెంట్ ఇచ్చావు. ఇట్స్ ఓకే. ప్లీజ్. గీతా ఓ కప్పు కాఫీ. గీతా నిన్నే కాఫీ. ఇల్లంతా చంద్రబంధం చేశారు వీళ్ళంతా ఏమైనట్టు? గీతా బేబీ.